హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సెల్ఫ్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతనే లియోనిడ్ రోగ్జావో. లియోనిడ్ రోగ్జావో అనే వ్యక్తి ఒక సోవియట్ ప్రాక్టీషనర్. ఇతని వయసు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు 1960 సెప్టెంబర్లో లియోనిడ్ రోగ్జావో ఒక సోవియట్ అంటార్కిటికా అన్వేషణ యాత్రలో, అంటే సాహస యాత్రలో థీమ్ మొత్తానికి ఒక డాక్టర్గా సెలెక్ట్ అయ్యాడు. 1960లో అంటార్కిటికాకి బయలుదేరారు. అయితే ఈ అంటార్కిటికా సాహస యాత్రలో అతనికి భయంకరమైన జబ్బు వచ్చింది. అతని స్టమక్లో ఉదరం దగ్గర చాలా నొప్పి వేస్తూ ఉండేదట. అతనికి ఒక హెల్ప్ తీసుకోవాలంటే దగ్గరలో రష్యా నుంచి తీసుకోవాలి. కానీ రష్యాని చేరుకోవడానికి 36 డేస్ అవుతుంది. కానీ అతనికి తెలుసు 36 డేస్ వరకు బ్రతకడం సాధ్యం కాదని. అతని అపెండిక్స్లో మరింత భయంకరమైన నొప్పి స్టార్ట్ అయ్యింది. అతను ఏ సమయంలోనైనా చనిపోవచ్చు. అందువల్ల లియోనిడ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే తానెంతట తానే ఆపరేషన్ చేసుకోవాలని. అతను తన కడుపును కట్ చేసుకుని స్టమక్ని ఓపెన్ చేశాడు. ఆ నొప్పికి కారణమైన అపెండిక్స్ని తొలగించాడు. రిమూవ్ చేసిన తర్వాత అతని ఓన్గా కుట్లు వేసుకున్నాడు. తర్వాత రిలాక్స్ కొరకు నిద్రపోయాడు. అప్పుడు అతను కేవలం తన అన్వేషణ యాత్రను మాత్రమే పూర్తి చేయకుండా దాదాపుగా 66 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికాడు.